హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ మీకు చెప్పబోయేటువంటి బిజినెస్లో ప్రాఫిట్ ఎలా ఉంటుందంటే కనుక మనం వన్ ల్యాక్ రూపీస్ అనేది ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకి వన్ ల్యాక్ రూపీస్ ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది అత్యధికమైనటువంటి డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్ ఈ బిజినెస్ ఏంటి తెలుసుకోబోయే ముందర మీరు మొట్టమొదటిగా మన ఛానల్కి ఇప్పుడే కనుక విజిట్ చేసి ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని ప్రెస్ చేయండి అలాగా మీరు ప్రెస్ చేయడం వల్ల ఎప్పుడు నేను లేటెస్ట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మనం ఆ బిజినెస్ ఏంటో మనం తెలుసుకుందాము ఈ బిజినెస్ ఏంటి అంటే కనుక మస్టర్డ్ ఆయిల్ అనమాట అంటే మస్టర్డ్ సీడ్స్ నుంచి ఈ ఆయిల్ ని తీస్తారంటే ఆవాల్ నుంచి తీసే నూనె అనమాట ఆవ నూనె అంటారు ఇది ఎడిబుల్ ఆయిల్ అనమాట మనకి కుకింగ్ కి ఎక్కువగా యూజ్ చేస్తారు ఇది వచ్చేసి నార్త్ రన్ లో ఎక్కువగా యూజ్ చేస్తారు ఇంకో విషయం ఏంటంటే ఈ ఆవనూనని ఎక్కువగా ఊరగాల తయారీలో వాడతారనమాట అలాగే దీనికి సంబంధించినటువంటి బిజినెస్ గురించి తెలుసుకోబోయే ముందర మనకి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది అంటే కనుక మనము చిన్న ఒక మినీ మిల్గా స్టార్ట్ చేయాలంటే అంటే స్టార్ట్ ఏ మినీ మిల్ వచ్చేసి మనకి త్రీ ల్యాక్స్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనమాట టైప్ లో తీసుకోవడము అలాగే మిషనరీస్ పెట్టడము స్టాక్ అయితే ఏంటి అన్ని మనకి ఓవరాల్ గా అయ్యే ఎక్స్పెన్సెస్ వచ్చేసి త్రీ ల్యాక్స్ అవుతుంది అనమాట మనకి ఎక్కువగా ఎట్లా సేల్ చేయాలి అంటే మార్కెటింగ్ ఎట్లా చేయాలి టార్గెటింగ్ కస్టమర్స్ ఎవరు అంటే గనక మనకి ఎక్కువగా సూపర్ మార్కెట్ వాళ్ళతో మనము టైఅప్ పెట్టుకోవాలి అలాగే లోకల్ లో పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెస్టారెంట్ వాళ్ళందరితో కూడా మనం మంచి క్వాలిటీ ఆయిల్ ని ప్రొవైడ్ చేస్తాము ప్యూర్ ఆయిల్ ని అని చెప్పేసి మనము రెస్టారెంట్స్ తో మాట్లాడుకోవాలి అలాగే హోటల్స్ క్యాంటీన్స్ ఫుడ్ క్యాటరర్స్ ఉంటారు వాళ్ళతో కూడా మనము టైఅప్ అనేది పెట్టుకోవాలన్నమాట మనకు ముఖ్యంగా ఈ బిజినెస్ కి కావాల్సినటువంటి రా మెటీరియల్స్ విషయానికి వస్తే గనక ముఖ్యంగా కావాల్సింది మస్టర్డ్ సీడ్స్ అనమాట అంటే ఆవ గింజలు అలాగే బాటిల్స్ ప్యాకెట్స్ పెద్ద డ్రమ్స్ అనమాట ఆయిల్ని స్టోరేజ్ చేయడానికి మనకి ఏరియా వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అయితే సరిపోతుంది కానీ మనం వచ్చేసి ఈ మస్టర్డ్ క్రాప్ అనేది ఎక్కడ ఎక్కువగా పండుతుందో దానికి దగ్గరలో మనము గోడౌన్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ పెడితే మనకి ఉపయోగకరంగా ఉంటుంది అనమాట అలాగే వీటికి కావాల్సిన మిషనరీస్ అయితే ఏవైతే ఉన్నాయో అవి రెండు కావాలన్నమాట రెండు మిషనరీస్ ఒకటి వచ్చేసి ఆటోమేటిక్ ఆయిల్ ఎక్స్పెల్లర్ అనమాట రెండవది వచ్చేసి ఫిల్టర్ ప్రెస్ మిషన్ అనమాట నెక్స్ట్ మ్యాన్ పవర్ వచ్చేసి స్కిల్డ్ వర్కర్ వచ్చేసి మనకు ఒకరు కావాల్సి వస్తారు అన్స్కిల్డ్ వచ్చేసి ముగ్గురు కావాల్సి వస్తారు అనమాట సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకి లైసెన్స్ ఏదైతే కావాలో అది వచ్చేసి ఫుడ్ లైసెన్స్ అనేది మనం తీసుకోవాల్సి వస్తుంది ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి అలాగే ఈ బిజినెస్ మోడల్ అండ్ గ్రోత్ అనేది ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాము మన సొంత బ్రాండ్ని మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఎట్లాగా అంటే ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి పర్మిషన్ అనేది తీసుకొని మనము బల్క్ గా కొనుక్కోవాలన్నమాట ఎందుకంటే ఇది సీజనల్గా పండేటటువంటి క్రాప్ అనమాట ఎప్పుడంటే అప్పుడు పండదు సో మనకి సీజనల్గా పండేటప్పుడు మనము ఎక్కువగా ఒక టెన్ థౌసండ్ టన్స్ అట్లాగా కనుక పర్చేస్ చేసుకుంటే మనకి ఫర్దర్గా ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట టైఅప్ విత్ మస్టర్డ్ ఫార్మర్స్ అంటే మనము ఈ ఆవాల్ని పండించే రైతులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనము కాంటాక్ట్ అయితే బాగా ఉంటుంది అనమాట మధ్యలో ఉండే మీడియేటర్స్ని కనుక మన కాంటాక్ట్ అయితే వాళ్ళు ఎక్కువ ప్రైస్ చెప్పేసి మనకి సేల్ చేస్తారనమాట మనకి వర్కౌట్ అవ్వదు అందుకనేసి మనం డైరెక్ట్గా ఫార్మర్స్తో డీలప్ చేసుకుంటే మనకి మంచి తక్కువ రెగ్యులర్ రెగ్యులర్గా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట మనము ఎక్కువగా దీన్ని వచ్చేసి మన లోకల్ మార్కెట్లో టార్గెట్ చేయాలి అంటే ఎలాగా అంటే లోకల్లో ఉండేటటువంటి సూపర్ మార్కెట్ ప్రొవిజన్ షాపు బల్క్గా సప్లై చేయాలి రెస్టారెంట్స్కి హోటల్కి క్యాటరర్స్కి మనము హోల్సేల్గా సప్లై చేసేటట్టుగా మాట్లాడుకోవాలి ఆన్లైన్లో వచ్చేసి మనము అమెజాను ఫ్లిప్కార్ట్ ఇట్లా ఉన్నాయన్నమాట మనకి జీఎస్టీ కనుక ఉంటే గనక టిన్ నెంబర్ కానీ ఉంటే మనము అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అలాగే ఇండియా మార్ట్లో మనం మన యొక్క యూజర్ నేమ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆన్లైన్లో కూడా మనము సేల్ అనేది చేసుకోవచ్చు అనమాట అలాగే మనము ఈ ఆవాల నుంచి ఆయిల్ ఏదైతే తీస్తూ ఉన్నామో ఆ తీసిన తర్వాత మిగిలినటువంటి వేస్టేజ్ ఏదైతే ఉందో ఆ ని పల్ప్ అనమాట సెల్ ద పల్ప్ సీడ్ పల్ప్ యాజ్ ఎ ఫీడ్ ఫర్ అడిషనల్ ప్రాఫిట్ అంటే మనము ఆవ నూనెను తయారు చేసేటప్పుడు వచ్చినటువంటి వేస్టేజ్ ఏదైతే ఉందో మనం అది యానిమల్ ఫీడ్గా కూడా మనము సేల్ అనేది చేయవచ్చు అనమాట ఇది ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ ఇది రెంట్స్కి కానీ కరెంట్ బిల్లుకి మ్యాన్ మాన్యువల్ లేబర్కి వాళ్ళకి మనం అనేది ఈ ఎక్స్ట్రా ప్రాఫిట్ని అనేది ఇచ్చుకోవచ్చు అనమాట ఇదంతా చూసిన తర్వాత మనకి ఇంకా ముఖ్యంగా మీరు ఆలోచించేది ఇన్వెస్ట్మెంట్ ఇంత అవుతుంది కదా మనకి మిషనరీ పరంగా అయితే ఏంటి అన్ని మనకి ఇంత అవుతుంది కదా ఇంకా ప్రాఫిట్ ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే కనుక మనకి ఖచ్చితంగా ఫార్టీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ అనేది మనకి ఈ మస్టర్డ్ ఆయిల్ మీద ప్రాఫిట్ అనేది ఉంటుంది అంటే ఆవు నూనె మీద మనకు వచ్చే ఆదాయము ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇవాళ మీరు తెలుసుకున్నారు మస్టర్డ్ ఆయిల్ బిజినెస్ గురించి అంటే ఆవు నూనె వ్యాపారం గురించి ఫ్రెండ్స్ ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు టోటల్గా ఆవు నూనెని ఎట్లా తయారు చేయాలి అదే మనకి రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది మనకి ఎంత ప్రాఫిట్ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ ఎంత మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనేది టోటల్ డీటెయిల్స్ అనేది నేను ఈ వీడియోలో చెప్పాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో